వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అధ్యక్షతన గాజువాక పాత కన్నవానిపాలెం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పోలింగ్ బూత్ స్థాయి నాయకులతో సమావేశం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంతకు స్వాగతం పలికిన ఈ తుమ్మలపాలెం గ్రామ ప్రజలు. అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు మరియు తుమ్మలపాలెం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కు ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నవరత్నాల పథకాలు అందాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీం మండల ఎంపీపీ పాలడుగు జోష్న, దుర్గా ప్రసాద్ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వేరే పథకాలు ఏం లేవు. రావాల్సిన నాగరీ కావాల్సిన అమౌంట్ వస్తుందమ్మా. గ్రూప్ డబ్బులు 37,000 మాఫీ అయ్యమ్మా. రావాల్సిన పక్కలు నచ్చుతుంది. నా పేరు పొదు శ్రీమంతరావు అండి. మాది తుమ్మలపాలెం ఉబ్రహీంపట్నం మండలం. నేను గ్యాంగ్ ఈ గ్యాంగ్ తరఫున 9 లక్షల దగ్గర లబ్ధి పొందాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంనకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు మరియు కార్యనిర్వహణ అధికారి దర్భముళ్ల బ్రహ్మరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా చైర్మన్ రాంబాబు, కార్యనిర్వహణ అధికారిని బ్రహ్మరాంబ శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రములు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారితో పాటుగా ట్రస్ట్ బోర్డు సభ్యులు బుద్ధ రాంబాబు, కేసరి నాగమణి ఉన్నారు. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్థ్యాశ్చ వాచ్యా లక్ష్మీః వైతుమాం దేవతాక్షిశ్రమలినాథః లక్ష్మీర్నాశయామ్యహం బహుదివసమద్భిజ సత్వాన్నిర్మితమే గృహాల్ గంధద్వారాం జరాధర్జాం నిత్యమస్తాక్షిలక్ష్మీః ఈశ్వరీ. పర్జన్యో వర్షతి యత్రైతేన యజ్ఞేన యజంతే
शतमानं भवति शतशेवेन्द्रजे प्रतिष्ठति महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी बाला त्रिपुरसुंदरी स्वरूपिणी कनकदुर्गाम्बापरदेवता अनुग्रह प्रसाद फल सिद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु राजत्वारे राजमुखे सर्वदा दिग्विजये प्राप्तिरस्तु अखंड उन्नत अधिकार योग्यता प्राप्तिरस्तु देवी दुर्गे देवी नमोस्तुते श्री कनक दुर्गाम्बा प्रसादतम। గాజువాక పాత కన్నవనపాలెం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పోలింగ్ బూత్ స్థాయి నాయకులతో సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ బూత్లను సందర్శించి ప్రతి పోలింగ్ బూత్ కు 11 మందితో కమిటీలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఏప్రిల్ 6వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు గోలి శంకర్రావు, జిల్లా ఉపాధ్యాయులు దేనంకొండ కృష్ణరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ రోహిణి, గిరిజ వసంతవర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి దానేష్, ఐటీ విభాగం ఇన్ఛార్జ్ ప్రసాద్, ఉపాధ్యాయురాలు లలిత, మండల అధ్యక్షులు గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. నేను టూకీగా కొన్ని సూచనలు చేస్తాను, వాటి ప్రకారం ముందుకు వెళ్దాం. ముఖ్యంగా ఒకటే గమనించండి, ఒకవైపు వైసీపీ అరాచక పాలన చూస్తుంటే ప్రజలందరూ విసిగెత్తిపోయినారు. అదేవిధంగా మళ్ళీ టీడీపీని ముందుకు తీసుకురావాలన్నా సరే ధైర్యం సరిపోయే పరిస్థితి. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఆశగా చూస్తున్న మనలో ఆ జోష్ లేదు. అదంతా గమనించి మనం ప్రజలే చెప్తున్నారు వెళ్తుంటే మీరు కొంచెం స్పీడ్ పెంచండి, మీతో వస్తామని చెప్పి ఎంతో మంది ఉపరాటంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా ముందు విశాఖపట్నానికి సంబంధించి మనం జోష్ పెంచితే కనుక చాలా ఎక్కువ మంది మన పట్ల ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈరోజు అఫీషియల్గా గవర్నర్ బాధ్యత తీసుకున్న నరసింహరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా దానేష్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత తీసుకుని వాళ్ళు రావడం జరిగింది. అలాగే ఐటీసీ ప్రసాద్ గారు గతంలోనే బాధ్యత తీసుకున్న ఫస్ట్ టైం ఇక్కడికి ఈ సమావేశాలకు రావడం, అలాగే కిసాన్ మోర్చా అధ్యక్షుడు వసంత వర్మ గారు కూడా ఇక్కడ బహుశా ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు. ఇంతకుముందు వచ్చారా? ఓకే, అయితే విషయంలోకి వెళ్దాం. ఫస్ట్ ఈ టాపిక్ వేరు, నేను చెప్పేది జనరల్గా ఉంటుంది. ముందు మోర్చా కమిటీల గురించి చెప్తాను నేను, ఎందుకంటే మెయిన్ కమిటీలన్నీ ఎప్పుడూ డిస్కస్ చేస్తున్నాం, మోర్చాలను మాత్రం ఇగ్నోర్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి మండలంలోని కూడా అదాని గంగవరం పోర్ట్ కార్మికుల ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పోర్ట్ నిర్వాసితుల ఆధ్వర్యంలో అఖిల పక్ష రాజకీయ పార్టీ నాయకులతో మీడియా సమావేశాన్ని స్థానిక ఎస్బీటీ హోటల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ పోర్టు నిర్వాసిత కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పోర్టు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లామని, కనీస వేతనాన్ని 36,000 ఇవ్వాలని, అలాగే అర్ధాంతరంగా విధుల నుండి తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, అంతేకాకుండా వీఆర్ కింద ఎవరినైనా తొలగిస్తే వారికి సుమారు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశామని అన్నారు. ఈ సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తి రెడ్డి, 64వ వార్డు కార్పొరేటర్ దాల్లి గోవింద్ రెడ్డి, 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు, వివిధ వార్డుల కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాసరావు మరియు అఖిల పక్ష నాయకులు పక్ష నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా మత్స్యకారులు గంగవరం తెప్పపాలెం, ఇదో గంగవరంలో పోర్ట్ వస్తుంది, పోర్ట్ వస్తే మా కుటుంబాలు హ్యాపీగా కట్టుకుంటే తినవచ్చు, హ్యాపీగా అంతవరకు పోర్టు ఇక్కడ మాకు సముద్రంలో ఉపాధి లేకపోయినా ఉపాధి అక్కడ జెట్టు నిర్మించేందుకు కూడా అందరు కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ చెప్పేసి జీవనభృతి ఇస్తారని చెప్పేసి అంటున్నారు. అలాగే ఆ తర్వాత జెట్టు నిర్మిస్తానంటున్నారు, హ్యాపీగా బతకొచ్చు, కొంతమందికి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటే చివరాఖరికి ఇప్పుడు ప్రయాణాల మీద ఆశ వదులుకొని ఇక్కడ గంగవరం పోర్ట్ కార్మికులు ఆయిల్ పోసుకొని నిప్పంటించుకున్న పరిస్థితి వరకు తీసుకొచ్చినటువంటి గంగవరం పోర్టు యాజమాన్యం. ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చారు, అన్ని ఏర్పాటు చేస్తాం, అన్ని వసతులు ఇస్తామని. పిల్లలను చదివించుకునే పరిస్థితి లేదు, అప్పుడప్పుడు ఏదో సీరియస్ లేదు, అక్కడక్కడ గ్రామాల్లో అక్కడక్కడ ఎంతో కొంత 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఆటలకే 100 సార్లు తిప్పించుకుంటుంది గంగవరం పోర్టు. గంగవరం పోర్టు ఏమని చెప్పింది ఆ రోజు యాజమాన్యం,
ఉద్యోగ లేస్తాం జట్టి నిర్మిస్తాం మీకు ఆరో ప్యాకేజ్ ఇస్తాం అంతవరకు అని చెప్పేసి ఈ రోజు ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది ఎక్కడైనా ఏ లేబర్ ఎక్కడైనా సరే 14 సంవత్సరాలు ఉద్యోగం అది ఉద్యోగం అని చెప్పి ఇచ్చారా లేకపోతే కూలి పని అని చెప్పేసి ఇచ్చారా ఉద్యోగం అని చెప్పేసి ఇచ్చి 14 సంవత్సరాలు అయింది ఇప్పటికి 14,000 రూపాయలు 10,000 నుంచి 14,000 రూపాయలు చేద్దాం 14,000 రూపాయలతో ఈరోజు భార్య బిడ్డను పోషించుకోలేక ప్రతి నెల అప్పులు తెచ్చుకొని తింటుంటే అటు వడ్డీలు కట్టలేక ఈరోజు బయటికి ఎవరు చెప్పుకోలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి మత్స్యకార సోదరులు చాలామంది ఆత్మహత్యకి పాల్పడ పరిస్థితి వచ్చింది. యాజమాన్యం చాలాసార్లు చర్చల్లో కూర్చున్నప్పటికీ యాజమాన్యం ప్రతిసారి డ్రాగింగ్ చేస్తూ ముందుకెళ్ళిపోతుంది తప్ప ఎప్పుడు కూడా క్లియర్గా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి నోకరాజు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే పుట్టబుట్టిన అందరూ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత చర్చిలో కూర్చున్న తర్వాత వెంటనే చెప్పమంటే వెంటనే చెప్పలేము కానీ సమయం ఇవ్వండి చెప్తున్నారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాం, మీకు సమయం 2 రోజులు 3 రోజులు వర్కింగ్ డేస్ అన్నారు, తీసుకొని చక్కగా కోర్టు వస్తే అందరికీ కూడా కోర్టు కోసం అని చెప్పేసి ఇక్కడ భూములు గ్రామానికి సంబంధించిన విషయాల మీద ఎప్పుడు కూడా పోరాటాలు చేస్తున్నాం. ఎందుకంటే గ్రామాలు తరలించాలని, లేకపోతే మనకు ఒక జట్టి నిర్మాణం చేయాలని, లేకపోతే 92 మంది ఉద్యోగాలు ఇవ్వాలని, ఇంకా పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలా, జీవన వృత్తి ఏ విధంగా ఇవ్వాలన్న దాని మీద మనం ఇన్ని రోజులు కూడా మాట్లాడుకున్నాం ఈ 5 అంశాల మీద. కానీ కార్మికుల దగ్గరికి వచ్చేసరికి మేము ఏ రోజు కూడా ఎందుకు పట్టించుకోలేదంటే ఒక ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు అక్కడ యూనియన్ నాయకులే చేసుకుంటారు. స్టీల్ ప్లాంట్ ఉందంటే ఏ రోజు కూడా రాజకీయ నాయకులకు వెళ్ళరు. మీలోనే కార్మిక వివిధ పార్టీల నుంచి అటు సిఏటియు కావచ్చు, ఏటీయూస్ కావచ్చు, లేకపోతే ఐఎన్టీయూసి కావచ్చు, టీఎన్టీయూసి కావచ్చు, వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ పార్టీ కావచ్చు, వీళ్ళు ఒక యూనియన్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఎక్కువ సమస్యలు పరిష్కారం చేసుకొని ఇంకా మీ చేయి దాటిపోయిన పక్షంలో మా దగ్గరికి వచ్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంతవరకు ఇండస్ట్రీలో. కాకపోతే గంగవరం పోర్టు ఈరోజు అదానీ పోర్ట్ అయింది. అదానికి టేక్ ఓవర్ టేక్ చేసినప్పుడు కూడా, దానికిలో విలీనం చేసినప్పుడు కూడా మనం ఏ రోజు కూడా దాన్ని అబ్జెక్షన్ చేయలే. అబ్జెక్షన్ ఒక విషయమే చేసాం మనం, ఏ విషయమే చేసాం, 11% 10.4% ఏదైతే ప్రభుత్వ వాటా ఉందో ప్రభుత్వ వాటాలను ఉంచండి, కనుక స్టేట్ గవర్నమెంట్స్కి దాని మీద నియంత్రణ ఉంటుంది అన్న విషయం మీద మనం అపోజ్ చేసాం. కానీ గంగవరం పోర్టు నుంచి అదానీ పోర్టుకి వెళ్ళిపోతే పోనీయండి, మనకెందుకంటే ఈవిడే దరిద్రుడు, గంగవరం పోర్టు కూడా దరిద్రుడు, ఎందుకంటే చాలా తక్కువ శాలరీ ఇచ్చి శ్రమ నిర్వాసితుల యొక్క శ్రమ దోపిడీ చేస్తున్నారనే దాని మీదే ఇంతవరకు మనకు మదిలో ఉంది. ఈరోజు అదానీ టేకవర్ చేసిందంటే ఏదో ఇంకా ఎక్కువగా శాలరీస్ వచ్చేవని, అదానీ మీద మనకు ఉన్నటువంటి కోపం ఏంటంటే రేపు స్టీల్ ప్లాంట్ టేకవర్ చేస్తారేమో భయంలో ఉన్నాం. 11% 10.4% స్టేట్ వాటర్ ఉంచండి అని చెప్పేసి ఆ యూనిట్ల మీద భయం పెట్టుకున్నాం తప్ప కార్మిక జీవితాలు బాగుపడతావేమో అని ఒక ఆలోచన ఏదో ఒకసారి ఉంది. ఎందుకంటే ఇది కార్పొరేట్ సెక్టర్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి, జీతాలు బాగా పెరుగుతాయని. కానీ వీలు వచ్చిన తర్వాత కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు నిన్న మనం చర్చిలో కూర్చున్నప్పుడు మొట్టమొదటి అడిగింది ఏంటంటే మనం అసలు పోలీసు ఆఫీసర్లు ఎందుకు కూర్చుంటున్నారు, కార్మిక సోదరుల కోసం వాళ్ళు హెచ్ఆర్ కోసం హెచ్ఆర్ వచ్చి కంపెనీ హెచ్ఆర్ వచ్చి నించో ఉండాలి, ఇక్కడ జిఎం హెచ్ఆర్ ఉండాలి తప్ప పోలీస్ ఫోర్స్ ఎందుకు ఉంటుంది చెప్పండి అంటే దానికి అంత సమాధానం. ఇన్ని రోజులు కూడా పోలీసు ఫోర్స్ని పెట్టుకొని మన అరవ దొక్కడానికి చేశారు. ఈరోజు కూడా నిన్న మీరు ఉద్యమం చేస్తుంటే మాకు మీ దగ్గర రావడానికి ఒక భయం వచ్చింది, ఎందుకని రేపు పోలీసు వస్తే ఏ విధంగా అనగదొక్కుతారు, మళ్ళీ మన ఉద్యమం నీరు కారిపోతుందా, లేకపోతే జీవితాలు మళ్ళీ రోడ్డు మీద పడిపోతారా, ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు బయటపడేస్తారా అని ఒక భయం ఉంది. న్యాయం చేయగలమా లేదా అన్నది మనసులో ఎంతో ఆవేదన ఉంది. అయితే మొత్తానికి తప్పుగా కార్మిక సోదరులందరూ కూడా రమ్మన్నారు కనుక ఆ ఉద్యమం తీవ్రస్థాయి దాటుతుంది. మన ఈ రాజకీయాలకి మనకు సెకండ్ తయారు చేస్తాం, గ్రామాలు సరి గ్రామాలు కనుక గ్రామాల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా అందరం కలిసికట్టుగానే పనిచేస్తాం. ఎలక్షన్ అప్పుడు ఎవరి జెండాలు పట్టుకుంటామేమో కానీ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగానే పనిచేసి ఆ సమస్యల మీద స్పందించి అది పరిష్కారం అయ్యే వరకు దాని మీదే అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. అది తరతరాలుగా రాజకీయ నాయకులు కానీ ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ అందరం కూడా చొరవ తీసుకుని పరిష్కారం చేస్తున్నాం. మరి ఈ గంగవరం పోర్టు విషయంలో కూడా అదే ఉద్దేశంతో ఆ పరిష్కారానికి మేమందరం కూడా కలిసికట్టుగా ఈ డయాస్నంత ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరం కూడా మీకు సపోర్ట్ చేయనండి, మీ డిమాండ్లు సాల్వ్ చేయనండి, మీ నెగోషియేషన్లో మేము కూడా కూర్చొని దీన్ని పరిష్కారం చేయడానికి
మా వంతు సహకారం కూడా మీకు ఇస్తామని చెప్పడానికే వచ్చాం. మరి అది బుధవారం నాడు సిట్టింగ్ అంటున్నారు కనుక బుధవారం సిట్టింగ్కి నేను కూడా ఉంటున్నాను, నేను కూడా వస్తున్నాను. ఎందుకంటే పెద్ద కోరికలు ఏమి కాదు, రిజర్వేషన్ చేయమంటున్నారు. రిజర్వేషన్ 36,000 అది మినిమం, ఇంకా అది మీరు అడిగిన డిమాండ్ చాలా మినిమం. దాన్ని మరి ఎంతో పెద్ద డిమాండ్ ఏవైతే కాదు. ఇంతవరకు యూనియన్ లేకపోవడం వల్ల మరి మీ తరఫున పోరాడేవాడు లేక యాజమాన్యం ఆ రకంగా ముందుగా వ్యవహరించి దీన్ని నిధిలో కూడా రెడ్డి గారు చెప్పినప్పుడు అందులోనే కొన్ని పొరపాటు జరిగింది. ఈ జీపీఎల్ జీపీఎస్ఎల్ చెప్పడమే తప్పు. దీని మీద కూడా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అన్నాడు, మేనేజ్మెంట్ ఒకటే కాబట్టి మేనేజ్మెంట్ రెండు రకాలుగా లేదు, రెండు మేనేజ్మెంట్స్ కాదు, ఒకటే మేనేజ్మెంట్ కాబట్టి ఇందులో జీపీఎల్ జీపీఎస్ అనేది రెండు కేటగిరీలుగా ఉండడానికి వీలు లేదు, ఒకే కేటగిరీగా ఉండాలి. ఆ ఒకే కేటగిరీలో ఉన్నప్పుడు ఆ ఎంప్లాయీస్ అందరూ ఒకే విధులు నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా జీతాల్లో కూడా ఇచ్చేసి ఉండడానికి వీలు అని చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా మాట్లాడి వచ్చి మీకు వచ్చి మీటింగ్ పెట్టి చెప్తాను అని అన్నారు. వెళ్ళి మాట్లాడిన తర్వాత మీటింగ్ పెట్టలేదు, మళ్ళీ మనకి ఏ విషయాలు కూడా చెప్పలేదు. అంటే బెదిరించి ఎవరికి కూడా ఎవరు కూడా వేతనాలు పెంచాలి కానీ డిమాండ్ సాల్వ్ చేయాలని కానీ అడగడానికి వీల్లేదు. జగ్గయ్యపేట పట్టణం చెరువు బజార్ నందు శ్రీ సీతారామ మందిరం చిన్నరామాలయంలో శ్రీ హనుమ సీతారామచంద్ర లక్ష్మణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 16 రోజుల పండుగ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ శ్రామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సురేష్, ఖాన్ కౌన్సిలర్ తాన్వీరు నాగేంద్ర మాట్లాడుతూ చిన్నరామాలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే భాను కృషితో తిరుమల తిరుపతి దేవస్థానం మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నిధుల నుండి 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అలానే ఎమ్మెల్యే ఉదయభాను తమ వంతు విరాళంగా 2 లక్షల రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే ఉదయభాను వియంకులైన చిట్యాల గ్రామ నాయకులు మారెళ్ల పుల్లారెడ్డి ఇటీవల కాలంలో జరిగిన ప్రతిష్ఠ మహోత్సవానికి వచ్చిన భక్తులకు 7 లక్షల రూపాయలతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తాన్నీరు నాగేశ్వరరావు, తాళ్లూరు వెంకటేశ్వర్లు, వేముల విజయ్, ఆలయ కమిటీ సభ్యులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వారు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చక్కగా విశేషం చేశారు. అట్లనే ప్రభుత్వం తరఫున కూడా స్వామివారు విశేషంగా 10 లక్షల రూపాయలు చక్కగా స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్యాలకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి నుంచి దాన్ని అమలు చేశారు. చక్కగా కమిటీ వారు ఇక్కడ చక్కగా స్వామివారికి ఆ యొక్క సారికి సత్కారం చేయబోతున్నారు. ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసుకున్నారు. మేడం సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సమావేశం ఏర్పాటు చేసి 7 నుండి 14 సచివాలయ పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పరిధిని వివరించాలని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగమ పట్టణంలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో కలిసి ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి తెలియజేసి మంచి పనులను విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, 4 మండలాల పార్టీ కన్వీనర్లు, సచివాలయాల కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పలు గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత సచివాలయ కన్వీనర్లు వాళ్ళ గ్రామానికి వెళ్ళి, వాళ్ళ సచివాలయానికి వెళ్ళి వాళ్ళ గృహసారంతో వాలంటీర్లతో మీటింగ్ పెట్టుకుని 7వ తారీఖు నుంచి 14వ తారీఖు జరగబోయే కార్యక్రమం గురించి వాళ్ళకు వివరించి 7వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు ఆ సచివాలయంలోని మొత్తం అన్నిళ్ళలో కూడా వారం రోజులలోపు అన్ని ఇళ్ళకి వెళ్ళి మన పార్టీ కార్యక్రమాల గురించి, మన ప్రభుత్వం గురించి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాం అనే కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా పార్టీ అధిష్టానం మనకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఒకటి,
ఒక బుక్లెట్ మా నమ్మకం నివేదించిన అనే బుక్లెట్ చెప్పింది. ఆ బుక్లెట్ లో భాగంగా సుమారు ఇన్కమింగ్ వాయిస్ కాల్ టు BJ ఆన్ సిమ్ సిమ్ 2 పన్నెండు క్వశ్చన్స్ పేదల పాలిట పెన్నది పారిశుద్ధ కార్మికుల ఆశా జ్యోతి కామ్రేడ్ సిపిఎం జిల్లా కార్యదర్శి జి సుబ్బారావు ఆకస్మిక మరణం మమ్మల్ని ఎంతగానో బాధించిందని ట్రేడ్ యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్ ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే మనిషి అని, 7 పదుల వయసు దాటినా ప్రజలకు కష్టం వచ్చిందని తలుపు తడితే ముందు ఉండే మనిషి సుబ్బారావు అని అన్నారు. అటువంటి వ్యక్తి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నగరంలో కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అభివృద్ధి చెందడం కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ సాధనలో కానీ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి కానీ పేద ప్రజల ప్రతినిధి వాడవాళ్ళ కూడా తెలియనటువంటి మనిషి కాదు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ 35-40 సంవత్సరాల నుంచి కూడా రాజవాగ ప్రాంతంలోని ప్రజలు యొక్క సమస్యలు పరిష్కారం చేస్తూ పేదలకు అండగా ఉన్నటువంటి ఆదర్శ కమ్యూనిస్టు చనిపోవటం అనేది కమ్యూనిస్టు ఉద్యమానికి చాలా నష్టం. అయినప్పటికీ ఆయన ఏ ఆశయాలతో పనిచేశాడో ఆ ఆదర్శం అనేది మిగతా కమ్యూనిస్టు నాయకులందరూ కూడా ఆదర్శంగా పనిచేయాలని చెప్పేసి ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి మనోధైర్యం చేకూర్చాలని చెప్పేసి కామ్రేడ్స్కి నివాళులు అర్పిస్తాను. తలుపు తడితే ఆ వ్యక్తుల కోసం, ఎవరైతే ఆ బాధితుల కోసం ఎప్పుడు కూడా తను ఎటువంటి కష్టాన్ని కూడా పట్టించుకోకుండా పోరాడినటువంటి వ్యక్తి శ్రీ స్వర్గీయ సుబ్బారావు గారు. ఆయన అన్ని వర్గాల ప్రజలకు కూడా, ముఖ్యంగా పేద వర్గాల ప్రజల కోసం, అలాగే పారిశుద్ధ్య కార్మికుల కోసం, అలాగే కార్మిక రంగంలో పనిచేసినటువంటి ఎవరైతే ఈ కింది స్థాయి వర్కర్స్ ఉంటారో వాళ్ళందరి కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సుబ్బారావు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఎవరైతే కష్టమని ఆయన దగ్గరికి వచ్చారో వారి కష్టాన్ని తీర్చే వరకు కూడా ఆయన పోరాటాన్ని ఆపేవారు కాదు. అలా ఆయన కొనసాగించినటువంటి పోరాటాలు చరిత్రలో అనేకం ఆయన సాధించినటువంటి విజయాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మనం ఏంటంటే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఈ సుబ్బారావు గారు మన మధ్య లేకపోవడం, అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం సామాజికంగా గాజువాక ప్రాంతానికి, విశాఖ నగరానికి జరిగినటువంటి పెద్ద నష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంలో పర్టికులర్గా జర్నలిస్టులకు సంబంధించి కూడా ఆయన గతంలో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఆయన ఎంతో సహకరించి మనందరికీ కూడా జర్నలిస్టులందరికీ కూడా సహకరించడం, ఆయన చేసినటువంటి సహకారాన్ని ఈ జర్నలిస్ట్ జాతి ఎప్పుడు కూడా మర్చిపోదు. మనందరికీ కూడా కష్టంలో ఆయన నిలబడుతూ వచ్చారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. ఈరోజు మనందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక పెద్ద దిక్కులాగా, బాబాయ్లాగా ఉండేటువంటి సుబ్బారావు గారు మన మధ్య దూరం కావడం నిజంగా దురదృష్టకరం. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి మనం ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. సుబ్బారావు గారు ఆకస్మిక మరణం ఇటు కార్మిక వర్గాన్ని, సామాన్య ప్రజానీకాన్ని కలిచివేసింది. ఆయన ఎప్పుడు ప్రజా సమస్యల పట్ల అసంఘటిత కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఏ ప్రైవేటు పరిశ్రమల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే కార్మిక వర్గం కోసం నిరంతరం, వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి. ఈ ప్రాంతం బాగున్న విశాఖ నగరం కానివ్వండి, గాజువాక ప్రాంతం అంతా కూడా బాగుండాలని, ప్రజలకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఏదైతే కనీస వసతులు కావాలో, వాటర్ సమస్య మీద కానివ్వండి, భూ వివాదాల మీద కానివ్వండి, లేదా ఇళ్ళ కేటాయింపు చేయాలని కానీ, ఇట్లా అనేకమైనటువంటి సమస్యల పట్ల ప్రజా సమస్యలను గలమెత్తి చాటినటువంటి ఒక మంచి నాయకుడిని ఈరోజు ఈ గాజువాక ప్రాంతం కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఆయన ఈ మధ్యనే మాట్లాడాడు, ఈ మధ్యన మాట్లాడి సార్ నాకు ఏమున్నా నా నోటీస్ ఇస్తే తప్పనిసరి నేను కూడా పాల్గొంటాను, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని కూడా మరింత ఉద్యమ స్ఫూర్తితో ప్రజా చేయాలి. మనం ఢిల్లీలో ఉన్నప్పుడు మాట్లాడాడు, నేను రాంచీ వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా మేము ఫోన్లు చేసినా చెప్పాను, ఆయనే పాప అన్ని ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ కనుక్కుంటూ ఈ మధ్య జరిగిన కార్యక్రమాల్లో నాకు ఆరోగ్యం కొంచెం బాగోలేకపోయినా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తానని చెప్పే మాట చెప్పడం నిజంగా వార్త వినగానే అందరూ కూడా ఒక షాకింగ్ న్యూస్ అయ్యింది.
మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నా. వారి అయితే ఏదైతే ఆశయాలు ఉన్నాయో కమ్యూనిస్ట్ మూమెంట్ కానివ్వండి, లేదంటే ఆదర్శప్రాయంగా చేసినటువంటి ప్రజా ఉద్యమాలతో కూడా వాటిని తీసుకెళ్ళడానికి మనందరం కూడా పునరంగితం అవుదామని చెప్పి సందర్భంగా తెలియజేసి మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మోడీ హటావో దేశ్ బచావో పేరిట ఆందోళన కార్యక్రమాన్ని ఆదివారం నగరంలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ శీతల్ మదన్ మాట్లాడుతూ విద్య, వైద్యం, యువతకు ఉపాధి పట్టని మోడీ దేశాన్ని అప్పులు పాలు చేస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని, డిగ్రీ పట్టా చూపమంటే ఉడుకెందుకని ప్రశ్నించారు. కోఆర్డినేటర్ సీరర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ దేశ ఐక్యతను నాశనం చేస్తూ దేశ సంపదను అతి కొద్ది మంది సంపన్నుల చేతిలో పెడుతున్న ప్రస్తుత ప్రధాని మోడీ పాలనకు చరమగీతం పాడి దేశాన్ని కాపాడుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వరదరాజు సాంచి మాట్లాడుతూ చదువు విలువ తెలియని మోడీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పరిపాలన సాగిస్తున్నారని, రాష్ట్ర ఐటీ ఇన్ఛార్జ్ పవన్ భీమ్శెట్టి మాట్లాడుతూ అవకాశవాద నీచ రాజకీయ శక్తులని అత్యంత తెలివైన మానవ వనరులతో పాటు ఎన్నో సమాజ సంపదలు కలిగిన మన దేశాన్ని కాపాడుకోవటానికి విద్యావంతులైన ప్రధానమంత్రి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లోకానందం, జాతీయ కార్యదర్శి బోరాడ యజ్ఞ, ఈస్ట్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కేఎం రాజు, నాయకులు, జిల్లా కన్వీనర్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఒక విద్యా విధానంలో మార్పు తెచ్చి ఒక కొత్త యూనివర్సిటీలను కానీ లేకపోతే ఒక కొత్త వైద్య విధానంతో ప్రజలకు దేశమంతా కూడా ఒక మంచి వైద్యాన్ని కానీ అందించడంలో అతను ఫెయిల్ అయ్యారు. మోడీ గారు గత కొన్ని సంవత్సరాలుగా అతి కొద్ది మంది వ్యాపారస్తుల కోసమే పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని, అలాగే దేశ ఐక్యతకి భంగం కలిగేలాగా గత 75 సంవత్సరాలుగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో ఐకమత్యంతో బ్రతుకుతున్నారు. అలాంటి వాతావరణాన్ని చెడగొడుతూ ఈరోజు మోడీ గారి ప్రభుత్వం దేశ ఐక్యతకి దెబ్బతీస్తున్నది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అన్నది ఆంధ్రులందరికీ కూడా ఎంతో ప్రియమైన ఒక కర్మాగారం. అలాంటి దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎన్నో లక్షల విలువ చేసే మన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈరోజు గన్నవరం పోర్ట్ కానివ్వండి, మన ఎయిర్పోర్టులు కానివ్వండి, అన్నీ కూడా అతని మిత్రుల కోసమే పనిచేస్తున్నారు తప్ప మన దేశం కోసం పనిచేయట్లేదని, అందుకుగాను మోడీ గారిని తక్షణమే గద్దె దిగి దేశాన్ని కాపాడుకుందామనేసి ప్రజలకు పిలుపునిస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు వరదరాజు సాంచి, ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్లో కోఆర్డినేటర్గా ఉన్నాను నేను ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి. ఈరోజు మోడీ హటావో దేశ్ బచావో అన్న నినాదంతో మనం ముందుకెళ్ళటం జరుగుతూ ఉందండి. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు మనం ఈ నినాదం పుచ్చుకొని ముందుకు వెళ్ళటం సాగటం జరుగుతూ ఉంది. దీంట్లోని ముఖ్యంగా భారత రాజ్యాంగకర్తలు ఏదైతే ఆశించారో ఆ రాజ్యాంగాన్ని తూట్లు పూడు. చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం మంగళ వాయిద్యాల కోలాటాల నడుమ వెండి పల్లకిపై సాగిన శ్రీ గంగాదుర్గా మల్లేశ్వర స్వామివారి ఊరేగింపు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వారు చైత్రమాస బ్రహ్మోత్సవంలో భాగంగా మొదటి రోజున సాయంత్రం కోలాటాల నడుమ వెండి పల్లకిపై సాగిన శ్రీ గంగాదుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఊరేగింపు జరిపారు. ఈ వార్తలో ఇంతతో సమాప్తం. నమస్తే.